ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు తమ ప్రచార వేగాన్ని పెంచారు. గడప గడపకు వెళ్లి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎటువంటి సంక్షేమ పథకాలు అందాయో వాటన్నింటిని కూడా వివరిస్తున్నారు. అయితే ప్రస్తుతం మన దగ్గర విశాఖ వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త ఆడర్ ఆనంద్ ఉన్నారు. ప్రచారానికి సంబంధించి ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది, ప్రచార సరళి ఏ విధంగా జరుగుతుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఆనంద్ గారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ప్రచారం జరుగుతున్న సమయంలో ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది, ముఖ్యంగా మీరు డోర్ టు డోర్కి వెళ్తున్నప్పుడు ప్రజల మొహాలు ఎటువంటి ఆనందం కనిపిస్తుంది? మేము ఇది ఆల్రెడీ ప్రచారం కాదు కానీ ప్రజల తాలూకా ఇబ్బందులు కష్టాలు తెలుసుకునేందుకు గడప గడపకి మన ప్రభుత్వానికి కార్యక్రమం పెట్టి వాళ్ళు అందుకున్న సంక్షేమ లబ్ధిదారులు అందరూ కూడా ఎంత అందుకున్నారు అనేది ఒక బుక్లెట్ లాగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ తాలూకా ఇబ్బందులు అప్పుడే తెలుసుకొని ఆల్మోస్ట్ అప్పుడు వచ్చిన గ్రీవెన్స్లన్నీ కూడా మేము క్లియర్ చేయడం వలన ఈ రోజునాడు ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కూడా చాలామంది చాలా ఆనందంగా ఏదో మేము ఏదో వెళ్తున్నాం ప్రచారంకి వెళ్ళి ఏదో ఒక ప్యాంప్లెట్ ఇచ్చేసి ఏమన్నా మాకు ఓటేయండి అనే పరిస్థితి కాకుండా మేము వెళ్ళేసరికి ఎంతో నవ్వుతూ వచ్చి మాతో మాట్లాడి బాగున్నారా బాబు ఏ అడిగి ఈ విధంగా చాలా ఆనందంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటామంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ పథకాలు కానీ లేకపోతే ఈ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ నిజంగా ప్రతి ఒక్కల కళల ముందు ప్రతి ఒక్కరి కంటి ముందు కనిపిస్తున్నాయి. అభివృద్ధి ఎలా ఉంటుంది ఏంటని స్కూల్ నాడు నేడు స్కూల్స్ కానీ ఈరోజు హాస్పిటల్స్ కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ప్రజలకి ఇప్పుడు మేము చూడలేదు అభివృద్ధి, ఇంత అభివృద్ధి చేయొచ్చా, కేవలం 5 సంవత్సరాల అవకాశంలో 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడి అన్ని రాష్ట్రాలు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడిన పరిస్థితుల్లో కూడా ఈ 5 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చేయడం అన్నది ఎలాగ సాధ్యం? మరి ఇంతకుముందు ముఖ్యమంత్రులు అందరూ కూడా ఏంటి ఎందుకు మనల్ని అందరినీ మోసం చేశారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మళ్ళీ ఆయన వస్తే తప్ప మన బ్రతుకులు బాగుపడడం అనే భావంతో అయితే మటుకు ప్రతి ఒక్కరు ఉన్నారు. తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి Y0 175 అంటే వీళ్ళందరికీ అలకూలంగా ఉంది కానీ ఒక ఏదో రేపు ఎలక్షన్ అయితే తెలుస్తుంది. ప్రచారమే కాకుండా సామాజిక వర్గాల వారిగా సమావేశం అవుతున్నారు, వివిధ యూనియన్ నేతలతో కూడా సమావేశం, అంటే వాళ్ళతో కలిసినప్పుడు ఏమనిపిస్తుంది సార్? అంటే వాళ్ళు మాట తీరు చూసినప్పుడు కానీ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానాన్ని చూసి ఈరోజు ఎవరిని టచ్ చేసినా ఈరోజు ప్రతి ఒక్కరు ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే. ఈరోజు ఆటో యూనియన్స్ అవనియండి, లేదంటే ఇటు కులాల పరంగా అవనియండి, లేకపోతే ఏమైనా ఒక మెడికల్ పరంగా అవనియండి, ఈరోజు 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా జస్ట్ ఆ కార్డు చూపించి చేయించుకోవడం లేకపోతే ట్రీట్మెంట్ చేయించుకొని హ్యాపీగా మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి ఈరోజు ప్రజలకు కలిగిందని అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరూ కూడా ఎంతో రుణపడి ఉన్నారు. ఒకటే అందరూ మేము చాలామంది అడుగుతాం ఏమండి మేము ఎంత కష్టపడినా ఏం చేసినా మా పిల్లల కోసం కష్టపడుతున్నామండి గతంలో, ఎందుకంటే సంవత్సరం అయ్యేసరికి మినిమం 100,000-150,000 మేము ఫీజులు బట్టలు స్కూల్లో పెట్టి కొనుక్కునే పరిస్థితి ఉండేది. ఈరోజు అసలు మాకు అసలు దేని గురించి ఈరోజు మేము సంపాదన ఏదైతే చేస్తున్నామో అది మా తిండి కోసమే తప్ప మా లైవ్లీహుడ్ కోసం తప్ప మా పిల్లల గురించి అయితే మటుకు మేము ఎంత కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఆ స్కూల్స్ కానీ లేకపోతే నాడు నేడు పెట్టి స్కూల్స్ కానీ అమ్మఒడి ఇవ్వడం కానీ ఒక్క రూపాయి కూడా మాకు ఎట్టి టెన్షన్ లేకుండా ఈరోజు మేము హ్యాపీగా మా పిల్లల భవిష్యత్తుని ఒక మేనమావగా ఆయన ఒక బాధ్యత తీసుకొని చేస్తున్నారని ఎంతో ఆనందంగా చెప్తున్న పరిస్థితి ఇది. సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలను చేపడుతున్నారు, ఆ సభలకు ఊహించిన దానికంటే జనాలు అధికంగా తరలివస్తున్నారు, అంటే ఇంత జనాలు రావడానికి గల కారణం ఏమనుకుంటున్నారు? ఆయన ఒక మాస్ లీడర్ అండి, ఆయన జనాలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నారు. ఆయన ఒకసారి బయటకు వస్తే ఆయన చూడనందుకు 100,000 మంది ఈరోజు తరలి వస్తున్నారంటే ఒకళ్ళు చెప్పవసరం లేదు. ఇక్కడ సిద్ధం సభ నేను చెప్తున్నాను, ఇక్కడ వెస్ట్ నియోజకవర్గం కదా అని చెప్పేసి నేను పెద్దగా అందరికీ చెప్పాను ప్రిపేర్ అవ్వండి అందరూ రండి అని చెప్పేసి. అంటే కార్యకర్తల వరకు ఓకే, కార్యకర్తలు కానీ మీ ఓటర్స్ కూడా వాళ్ళు సొంతంగా ఆటోలు కట్టించుకొని బైకుల మీద వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూడనందుకు సిద్ధం సభలో చూడనందుకు భీములపట్నం వరకు వచ్చారు అని అంటే మరి ఏ విధంగా అనుకోవాలి ఆయనకి ఎంత మాస లీడర్ని ఎంత ఫాలోయింగ్ ఉందని. సార్ ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపేట వేటి సీట్ల్లో కానీ లేదంటే నామినేట్ పదవుల్లో కానీ లేదా నామినేట్ పనుల్లో కానీ దాన్ని ఏ విధంగా ఇటువంటి సామాజిక విప్లవం అనేది గతంలో మీరు అన్నడైనా చూసారా? ఈరోజు
ఒక విధంగా రీసెంట్గా ఈ టిప్పర్ ఇష్యూ, టిప్పర్ డ్రైవర్ అన్నది పెద్ద వైరల్ అవుతుంది. ఎవరైనా ఊహిస్తారా చంద్రబాబు నాయుడు ఎవరినైనా పిలిచి ఎదురుకుండా కూర్చోబెడితే ఆయన వాళ్ళకి ఎంత బరువు దూకుతాడని చూసి కూర్చోబెడతారు తప్ప, ఈరోజు అరే పార్టీ కష్టపడుతున్నాడు, ఇతనైతే మటుకు గెలుస్తారు, ఇతను మనం నిలబెట్టుకోవాలి, ఇతను చేయాలనే భావన మటుకు చంద్రబాబు నాయుడుకి ఎప్పుడూ ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా ఒక బీసీలకు కానీ లేకపోతే మైనార్టీలకు కానీ ఒక ఇంపార్టెన్స్ ఇద్దామని అయితే ఎప్పుడు ఉండదు. ఎవరు డబ్బులుంటే వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తాడు ఆయన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే మన ఏరియాలోనే చూసుకోండి, మన ఏది ఎంపీ రాజ్యసభ ఈరోజు ఆయనకి అక్కడ అకామిడేట్ చేయలేకపోయాం, కానీ ఆయన సీనియర్ నాయకులు, ఒక ఎస్సీ కమ్యూనిటీ నుంచి ఆయన ఒక సీనియర్ నాయకులు, ఒక గౌరవం ఉన్న వ్యక్తి, ఒక ఆర్థికంగా పాప అంతేమీ అంత ఇదేం కాదు. ఎందుకంటే ఒక నిజాయితీగా ఈరోజు గొల్లబాబురావు గారు ఎన్ని సంవత్సరాలు కూడా ఒక నిజాయితీగా ప్రజలకు పనిచేసి ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉండి అనేక కార్యక్రమాలు చేశారు. కొన్ని కొన్ని కారణాల వల్ల సీట్ మార్చవలసి వచ్చింది. అయినప్పుడు కూడా ఆయన పక్కన పెట్టలే, తిన్నంగా తీసుకెళ్ళి రాజ్యసభలో కూర్చోబెట్టారు. ఎవరు చేస్తారు అది? ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లాగా ఎవరు చేయరు. ముఖ్యంగా బీసీలు, మీరు చూడండి బీసీలకు ఎంతమందికి ఇచ్చారన్నది. ఈరోజు బీసీలకు కూడా చాలా ప్రాణాంత ఇంపార్టెన్స్ ఇచ్చి సీట్లు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసమే మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నామని తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ నేతలు చెప్తున్నారు, అటువంటి అవసరం ఉందంటారు అసలు? ఇంకా మన 2014 మీరు చూసారు కదా, 2014 ఎలక్షన్స్ ఇదే సేమ్, అప్పుడు పార్టీ లేదనుకుంటాను కానీ ఇదే వ్యక్తి అదే ఫ్యాన్స్తోనే ఆయన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అలాగే టీడీపీ. సరే అప్పుడున్న పరిస్థితుల్లో కారణాల వలన దేని వలన ఏదో విధంగా ఆయన గెలిచాడు, తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఓట్ షేర్తో గెలిచాడు ఆయన. అయిన తర్వాత ఏమైంది మీకు తెలుసు కదా, ఇదే పవన్ కళ్యాణ్ వీడియోలు చూడండి మీరు, ఏ విధంగా ఆయన తిరిగి ఆయన రివర్స్ అయ్యారన్నది చూడండి. అలాగే మోడీ గారిని ఏ విధంగా చంద్రబాబు నాయుడు తిట్టాడు, ఏ విధంగా వాళ్ళందరూ విడిపోయారు. ఇవన్నీ కూటములు అంతా కూడా ఏంటంటే ఎవరి స్వార్థాల కోసం వాళ్ళు కూటమి అయింది తప్ప ప్రజల కోసమో, ప్రజల తాలూకు అభివృద్ధి కోసమో లేకపోతే జరిగే కూటమి అయితే కాదు ఇది. ఎప్పుడూ కూడా మనం ఆలోచించవలసింది, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించేది కూడా ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉంటారు, ప్రజలకు ఏ విధంగా మనం సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసి మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్ని అడిగి మన ఓటు వాళ్ళ మెప్పు పొంది మనం ఓటు తెచ్చుకోవాలనే ద్వారంలో మొదటి నుంచి కూడా ఆయన పని చేసుకుంటూ వచ్చారు. ఈరోజు అందుకనే మీకు మేలు చేస్తే తప్ప నాకు ఓటేయండి, మీ ఇంట్లో నేను మీకు ఉపయోగపడి ఉంటే నాకు ఓటేయండి అని చెప్పి ధైర్యంగా అడిగే పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారిది. అసలు మా దాంట్లో మా దృష్టిలో ప్రతిపక్షం లేదు, మేము అసలు ఏమీ ఆలోచించడం లేదు, ఎవరిని కామెంట్ చేయడం లేదు. అమ్మ మీకు ఇది జరిగింది మాకు ఓటేయండి అంటే సంతోషంగా చెప్తున్నారు, ఆయనకి అయ్యపోతే ఎందుకమ్మా, మాకు పుట్టగదులు ఉండవు ఆయనకి అయ్యపోతే అనే పరిస్థితి అయితే మటుకు ఈరోజు ప్రజలందరూ ఓటర్స్ అందరూ భావిస్తున్నారు. గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందని, తాము గడపకు వెళ్ళినప్పుడే ప్రజలే తిరిగి తమకు సీఎం జగన్మోహన్ రెడ్డి వల్ల అనేక సంక్షేమ పథకాలను అందాయని చెప్తున్నారని, ఇటువంటి నేతనే మళ్ళీ తాము ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ప్రజలు తమకు ఒక హామీ ఇస్తున్నారని, అయితే స్వార్థం కోసమే కూటమి అనేది ఏర్పడింది తప్ప ప్రజల కోసం కాదని ఆడరానని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు విశాఖపట్నం నుంచి.